Feel it. Feel it. Feel it. Come on. Feel it. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడ ఉంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పనుంది. అవన్నీ తర్వాత చెప్తాను పద. ఓహో నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను, ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతాననమాట, నీకు దొరకకుండా నేను పారిపోతానమాట, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అనమాట. ఓకే 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 ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు స్టీవార్డ్ని. తాగిన బీర్ చాలా, ఇంకో బీర్ కావాలా? నాకు బీర్ వద్దు, రక్ష కావాలి. రక్ష, రక్ష, నన్ను ఎందుకు రమ్మన్నావు రక్ష? రబ్బర్, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అంతే డియర్. రబ్బర్ రక్ష, రబ్బర్. ఏమైంది నీకు? మన ప్రేమ ఫలిస్తుందంటావా? మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి. కానీ రబ్బర్, మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు. నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు. Yes, నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. బస్ బస్, నేను బస్, నేను బస్, నేను బస్, నేనే బస్. సారీ, ఎక్స్టెంపర్లో నిన్ను షూట్ చేయబోయాను రా. ఐఎమ్ సారీ. రక్ష గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే పడుకో. నేను పడుకుని బస్. అయితే వెళ్ళు. ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటాను రా, నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు కానీ మనస్సుకు కాదురా. నా మనస్సుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు, నేను గురు చూసి కాల్ చేస్తా. అది రిస్క్ అవుతుందా బాస్? ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా? ఓకే. ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. బాస్, ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమేముంటుంది? మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు. మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయి, మా బాబా క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాదా. Yes, ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. కొన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడేటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చిపట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. Yes, నా మూడ్ Yes, నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్ Yeah.
ఏమిరా డింబక, మెచ్చితిరా బాలక, నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే రబ్బర్ బేట, నువ్వు పెళ్లి చేసుకుని మన ఖాందానికి నిలబెట్టాలా బేట. రబ్బర్ నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్నంతటి కూడా నిలబెట్టాలి. అవును తమ్ముడు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభం అవుతుంది. లవ్లీ, ఫ్యాంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్. ఏ, ఆవిడ చనిపోయి చాలా ఏం లేని. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్. ఏ, మొన్న ఈ మధ్యన పెళ్ళి అయిపోయింది బాస్. ఎవరితో? బోని కపూర్తో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. బాస్, మీరు తాగింది విస్కీ కాదు బాస్. విషమైనా భరిస్తాను రా. సారీ బాస్, మీరు తాగింది విస్కీ కాదు, విషము కాదు. ఓకే, ఈ ఆవేశంలో ఏ ఐ లేనా పర్వాలేదురా, తాగుతాను. బాస్, రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. అంబుకో, గో. డార్లింగ్, మనిద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్, దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్దీ నీ మొహం చూడాలంటే పరమ బోర్గా ఉంది. మా తల్లే, ఇక్కడ తెచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు అంచెత్తిగా నాతో రావాలి. ఆ సరే గాని, ఆ బకారాగడ ఎవరు? వాడు ఒక కంటి పేషెంట్, కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష. నో, నో అసిస్టెంట్. మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. కమా.